శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి వేయడానికి చిట్టి గాజులతో గాజులమాల ఎలా అల్లుకుందామో మనం చూద్దాం ఇలా ముందుగా ఒక చిట్టి గాజు తీసుకొని మీరు ఏ దారంతో అయితే అల్లుకుంటారో ఆ దారం తీసుకొని ముందుగా ఒక గాజుని ముడి వేసుకోండి తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అందులోంచి థ్రెడ్ లాగేసి ఇలా గాజు ఒక చిట్టి గాజుని తీసుకొని ఈ విధంగా థ్రెడ్ లాగేస్తే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా మనం గాజుల మాల చేసుకొని అమ్మవారికి వేసుకోవచ్చు ఈ చిట్టి గాజులు మనకి షాప్స్లలో దొరుకుతాయి పూజ సామాగ్రి అమ్మే షాప్లో ఉంటాయి లేదంటే మీకు బల్క్ అమౌంట్లో నేను ఎక్కువ కావాలనుకుంటే బేగం బజార్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి బేగం బజార్లో అయితే ఎక్కువ కావాలన్నప్పుడు గాజుల మాల ఎలా అల్లాలో తెలియని వాళ్ళ గురించి ఉపయోగపడుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను చూసారు కదా అల్లిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు ఏ కలర్స్తో గాజుల మాల కావాలో అలా అన్నీ తీసేసుకోండి నేను ఎల్లో గ్రీన్ రెడ్ గాజులతో అయితే చిట్టి గాజులతో గాజుల మాల అల్లేసాను చాలా సింపులే ఉంటుంది త్వరగా కూడా అల్లేసుకోవచ్చు ఓపిక ఉంటే ఇలా అల్లిన తర్వాత ఈ విధంగా ఉంది నా మాల ఈ వీడియో కొంతమంది సుహాసినిలకైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఆలస్యం లేకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్